బాబాయ్ వరుసైన అతడు అపంశుభం తెలియని చిన్నారులను బలి తీసుకున్న ఘటన రేపల్లె పట్టణం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో కాటూరి శ్రీనివాసరావు చెక్క కర్రలతో దారుణంగా చితకబాది ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేశాడు. రేపల్లె పట్టణ సీఐ సూర్యనారాయణ కథనం ప్రకారం పట్టణంలోని నేతాజీ నగర్ 23వ వార్డులో నివాసముంటున్న అమ్మమ్మ వద్ద పార్థివ్, సాహస్వత్, రోహిత్, తశ్విన్ అనే ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో కాటూరి శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఈరోజు సాయంత్రం 3:30 ఆ సమయంలో ఈ కోడేటి పార్థివ్ అండ్ కోడేటి రోహన్ అనే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళని వాళ్ళ బంధువు అయిన ఒక అతను చంపేసినట్టుగా తెలిసింది. తలతో తల మీద చెక్కతో కొట్టడం వల్ల పిల్లలిద్దరు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పటికే చనిపోయారు. చిన్నపిల్లలు ఎవరైతే మనకి ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి వాళ్ళ సొంత బాబాయ్ ఆయన వారిని కొట్టినట్టుగా అనుమానిస్తున్నాం. ఈ యొక్క కేసు కూడా ఇప్పుడు వాళ్ళ తల్లిగారు కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తా ఉన్నాం. ఇంట్లో ఖాళీగా ఉన్న ఇంట్లో ఈ యొక్క ఇంట్లో ఏమైనా డిస్ప్యూట్స్ వల్ల కానీ వాటి వల్ల ఏదైనా చంపుట్లు వచ్చేదాం. ఆస్తి తగాదాలు పెద్దగా ఏమి లేవండి. కాకపోతే అతనికి కొంచెం ఏదో వాళ్ళ తల్లిదండ్రులతో చిన్న గొడవలు ఉండి ఇక్కడ వచ్చి ఉంటున్నట్టు. అతను కర్లపాలెం బాపట్ల దగ్గర కర్లపాలెం అవుతుంది ఎవరైతే ఉంటాయి అతను గొడవలు పడి ఇక్కడికి వచ్చి భార్య వాళ్ళ ఇంట్లో గత 6 నెలల నుంచి ఉంటున్నట్టుగా తెలుస్తామండి. మెంటల్ కండిషన్ బాగా వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు ఇద్దరిని ఆడుకుంటున్న పిల్లల్ని పక్కకు పిలిచి ఒక స్టిక్తో తల మీద కొట్టి చంపేశాడు. మేము చూసే లోపలే వాళ్ళిద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అప్పటికే చనిపోయినారు. కారణాలు ఏం లేదు. మెంటల్ కండిషన్ బాగా మెంటల్ కండిషన్ అక్కడ 4 పిల్లలు ఉన్నారని చూస్తున్నారు. 4 పిల్లలు అంటే 2 సొంత పిల్లలు, 2 వదిన పిల్లలు. వదిన పిల్లలు ఇద్దరిని చంపేశారు. సొంత పిల్లలు నడిపేశారు. మెంటల్ కండిషన్ బాగున్నప్పుడు పిల్లలందరినీ చేయాలి కదా. పర్టికులర్ మెంటల్ కండిషన్ అంటే అంత ఎక్స్ట్రీమ్ ఏం కాదు. డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాడు. మెడిసిన్ వాడుతూ ఉంటాం. అంతే తప్పితే ఇలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి క్రైమ్ చేస్తాడని అంత